సభాధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరుడు దుర్గేష్ గారికి, ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు. మీలో కష్టపడే మనస్తత్వం, ఉపాధి అవకాశాల కోసం యువత ఎదురు చూస్తున్నప్పుడు ఆదర్శవంతంగా నిలబడి సమాజం కోసం, పార్టీ కోసం తనపైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కష్టపడుతున్న వ్యక్తి సోదరుడు రత్నం అయ్యప్పకి. అదేవిధంగా కరియంలంక నాయకులందరికీ ఎంతో కృషి చేశారు. మీరు పార్టీ పైన ఉన్న నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న మీకు అభిమానంతో, సో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొకసారి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి మీరు అండగా నిలబడ్డారు. కేవలం ఏదో మొక్కుబడిగా అండగా కాదు, మనస్ఫూర్తిగా, నిజాయితీగా పార్టీ ఇంకా ఎదగాలి, ప్రతి ఒక్కరు కూడా ఆ ఆలోచన విధానంలో ఒక మార్పు తెచ్చుకొని ఎంతో ఆదరించారు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని. 2018లో కవాతు కార్యక్రమం జరిగినప్పుడు దేశంలోనే బహుశా ఏ రాజకీయ పార్టీకి చేయలేని కార్యక్రమం మనం ఆ రోజు చేశాం. కడియంలంక నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ రోజు స్టేజ్ ఏర్పాట్లు కానివ్వండి, మీరు నిండు మనసుతో అందరితో కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి మంచికి ప్యాకెట్లు పంపిణీ కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, పెరుగన్నం కానివ్వండి, మీరు ఎంతో అభిమానంతో, ప్రేమతోటి మీరు చేసిన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకుంటాం. అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఒక పట్టుబట్టి ఊర్లోంచి తీసుకెళ్లాలని ఆ రోజున దుర్గేష్ గారు, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆ రోజు కోరినప్పుడు ఏ విధంగా మీరు పూల వర్షం తోటి స్వాగతించారు, ఏ విధంగా మహిళలు ప్రత్యేకంగా ఆయన్ని ఎంతో అభిమానంగా సొంత బిడ్డగా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా హారతులు ఇచ్చి గ్రామాల నుంచి తీసుకెళ్లారో నిజంగానే మరవలేని ఆ రోజులు. సో అదే ప్రాంతానికి ఈ రోజున ఇంత అద్భుతమైన ప్రాంతంలో నిజంగా నేను ఊహించలేదు. ఎప్పుడైతే అయ్యప్ప నర్సరీ దగ్గర మనం చేయబోతున్నాం ఈ కార్యక్రమం అని అంటే చాలా నేను ఒక అదృష్టంగానే భావించాను, కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం వెలబుది కావాలి. కానీ ఒక బాధ్యత ఉంది, మనం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు పార్టీ కోసం చేసుకుంటూ వెళ్ళాలి మనందరం కూడా. ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం గత సంవత్సరం అంతకన్నా ముందు కరోనాతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో అనేక మంది జన సైనికులు, వీర మహిళలు, నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ క్రియాశీలక సభ్యత్వం అద్భుతంగా చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం ఇప్పుడే మీరు చూశారు ఏ విధంగా టెక్నాలజీని వాడుకుని యాప్ ద్వారా, ఫోన్పే ద్వారా క్షణాల్లోనే మన వాలంటీర్లు ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యున్నతంగా ఒక అద్భుతంగా ఆదర్శవంతంగా ఒక వాలంటీర్గా గత 2 సంవత్సరాల నుంచి అయ్యప్ప చేసిన కృషి మనం మరవలేము. అదేవిధంగా ఈ ఒక్క సంవత్సరం 1450 సభ్యత్వాలు చేపించి అయ్యప్ప నిజంగానే జనసేన పార్టీ కోసం ఆ విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని చేశారు. మేము నాయకత్వం వహించి గ్రామాల్లో కానివ్వండి, నియోజకవర్గాల్లో కానీ పర్యటిస్తున్నప్పుడు జన సైనికులు మన పార్టీకి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై చూపిస్తున్న అభిమానం ఒక ఎత్తు అయితే, ఈ కార్యక్రమాన్ని మన వాలంటీర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6900 మంది వాలంటీర్లు అద్భుతంగా పనిచేసి చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళారు. పేరు పేరున వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే 2 రోజుల తర్వాత ప్రకటిస్తాం మీకు ఎన్ని సభ్యత్వాలు చేశామనేది, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. జనసేన పార్టీ ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం బలం పెంచుకుంటూ పోతున్నాం, ప్రతి ప్రాంతంలో మనం అడిగేశాం, చివరికి పులివెందుల్లో కూడా మనం అద్భుతమైన సభ్యత్వాలు చేసుకుంటాం. ఏ కార్యక్రమం చేసినా మన పార్టీలో ఆ నిజాయితీ ఉంటుంది, పారదర్శకంగా చేస్తాం. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం చేసేది. నిజంగానే నిన్న మొన్న నేను మన జన సైనికులు పాపం దురదృష్టమైన పరిస్థితిలో చనిపోతే వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు
స్వయంగా పంపించిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఆ కుటుంబాలకు అందిస్తుంటే చాలా బాధతోటి చిన్న వయసులో పాపం వాళ్ళు మరణించినప్పుడు ఆ కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళు కూడా రేపటి రోజున చదువుకునే విధంగా ఒక భరోసా నింపడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆ కుటుంబానికి ఆ భరోసా ఇచ్చినప్పుడు చాలా తృప్తి ఇస్తుంది ఈ కార్యక్రమం ద్వారా. ఎందుకంటే అనేక సంఘటనలు మనల్ని నిజంగానే కుదిపేస్తాయి. మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరికైతే ఒక యువకుడికి పాపం మనం 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించామో అతని భార్య చెప్పింది ఇతను మరణించిన గంటకే వాళ్ళకి బిడ్డ పుట్టింది. పాపం చిన్న వయసులో అటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం వారికి అందిస్తుంటే నిజంగానే మనం ఏ విధంగా ముందు తీసుకోవాలని ఆలోచించాం. ఈ కార్యక్రమం వెనక చాలామంది కష్టపడతారు, నిజాయితీగా కష్టపడతారు, చాలామంది ముందుకు రారు. నేను 2 సంవత్సరాల క్రితం విజయవాడలో ఒక క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం గురించి మాట్లాడినప్పుడు పార్టీకి సంబంధం లేని వ్యక్తి, గతంలో మన పార్టీ అంటే అభిమానం ఉన్న వ్యక్తి చాలా సైలెంట్గా కార్యక్రమం అయిన తర్వాత నా దగ్గరకు, నేను కూడా సభ్యత్వ కార్యక్రమం ఒక వాలంటీర్గా చేయాలనుకుంటున్నానండి, లింక్ ఇప్పిస్తే నేను కష్టపడతానండి అని చెప్పారు. నిజంగానే నేను ఆ రోజు ఇమీడియట్గా మన నాయకుల్ని పిలిచి అతనికి లింక్ ఇవ్వండి అని చెప్తే 2 వారాల తర్వాత మరొకసారి విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు అతను ముందు వచ్చి 50 సభ్యత్వాలు చేశానని చెప్పి ఆయన చూపించారు. అదేవిధంగా ఈరోజున రాష్ట్రంలో మీరు మన రాజనగరం చూశారు, మన మహిళ పాపం 2300 చేశారు, రత్నమయ్యప్ప చేశారు, అదేవిధంగా అనంతపురంలో భవానీ అతను కూడా దాదాపు 1300 సభ్యత్వం చేశారు, 500 సభ్యత్వం చేసిన వాళ్ళు దాదాపు 30 మంది ఉన్నారు ఈరోజు మనకి రాష్ట్రంలో. అమలాపురంలో అతను టాక్సీ డ్రైవర్ 800 సభ్యత్వం చేశాడు. టాక్సీ డ్రైవర్ ఉదయం పూట టాక్సీ కోరుకుంటూ సాయంత్రం 8 నుంచి 10-11 వరకు అతను అమలాపురం పట్టణంలో పర్యటించుకుని అందరి దగ్గరికి వెళ్ళి సభ్యత్వం చేపించాడు. అటువంటి గొప్ప వ్యక్తులు మన పార్టీలో ఏమాత్రం స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రస్థానాన్ని బలపరచడానికి నిజంగానే మన రాష్ట్రంలో మార్పు రావాలనే ఒక చక్కటి ఆలోచనతో వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. జనసేన పార్టీ ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు చాలామందికి అర్థం కాలేదు. నేను ఈరోజు కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇదేదో బీమా పథకంగా మీరు భావించబోకండి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో చాలా లోతుగా మేము ఆ రోజు ఆలోచించింది ఏంటంటే మన కుటుంబంలో ఒక జనసైనికుడికి ఆపద కలిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అందరినీ సమానంగా చూసే విధంగా, అందరికీ భరోసా ఇచ్చే విధంగా, ఏ ప్రాంతమైనా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, అక్కడ నాయకుడు ఉన్నాడా లేదా అనవసరం, కానీ పార్టీ నుంచి మాత్రం మనం నిలబడాలి ఆ కుటుంబానికి అండగాని ఆలోచించి ఆ రోజు ఈ కార్యక్రమం చేశారు. నేను మీకు మనవి చేస్తున్నాను, ఈ రోజున భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా తన కార్యకర్తలకి 5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేనే లేవు. నిన్న 90 లక్షల రూపాయలు మనం ఆర్థిక సాయం అందించగలిగాం. అది చాలా బాధాకరమైన పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ కుటుంబాలు కోల్పోయారు, మనం కూడా మాకు జనసైనికుని కోల్పోయాం. కానీ దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్థాయిలో మనం ఒక భరోసా నింపగలుగుతున్నాం. ఏ ప్రాంతంలో అయినా సరే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళ బిడ్డలకు భవిష్యత్తు ఉండే విధంగా మన నాయకులందరూ కూడా కంకణం కట్టుకుని ముందుకెళ్లాలనే భావనతోటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు మనకి ఈ కార్యక్రమానికి. 1 కోటి రూపాయలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. గత సంవత్సరం 2 కోట్లు ఇచ్చారు, అంతకుముందు 1 కోటి రూపాయలు ఇచ్చారు. అసలు ఈ భారతదేశంలో వర్తమాన రాజకీయాల్లో ఇంత ఆదర్శవంతంగా బ్రతికిన నాయకుడు ఎవరు లేరు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ చాలామంది రైతాంగం ఉంది కాబట్టి రైతుల గురించి పట్టించుకునే నాదు ఉండేవాడు కాదు. ఎన్నికలప్పుడు వస్తారు, ముద్దులు పెడతారు, రకరకాల వాగ్దానాలు చేస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, కానీ ఎన్నికలైన తర్వాత ఏమైపోయింది మన పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 మంది ప్రత్యేకంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన రాష్ట్రంలో. అసలు మేము కూడా ఊహించలేదు. ఉగాది రోజు పవన్ కళ్యాణ్ గారు, నేను మన పార్టీ కార్యాలయానికి వెళ్తుంటే ఆ రోజు ఈ కార్యక్రమం గురించి మొట్టమొదటిసారి మేము మాట్లాడుకుంటున్నప్పుడు బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 700 మందో 600 మందో ఉంటారనుకుని ఆ ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆ రోజు ఉగాది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని మన రైతాంగానికి నేను ఏదైనా చేయాలి ఈరోజు ఒక ప్రకటన అనే భావనతోటి ఆయన ఆలోచించి అసలు ఇమీడియట్గా
5 కోట్ల రూపాయల సొంత నిధులు ఈ కార్యక్రమానికి ఆ రోజు ఆయన ఇవ్వడం జరిగింది. సరే, ఆయన ఇచ్చిన భరోసాతోటి అన్ని జిల్లాల నుంచి రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా, రైతు స్వరాజ్య వేదిక సంస్థ ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకుందాం అని లెక్క వేస్తే మేమే ఆశ్చర్యపోయాం. 3,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 3,000 మంది. ఏమైపోయిందండి ఈ ప్రభుత్వం? ఎందుకు స్పందించడం లేదు? 6,300 కోట్ల రూపాయలతో మీరు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారే, దేనికోసం? దళారుల కోసం, వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం. నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. గింజ నుంచి మీరు పండించే గింజ వరకు ప్రతి గింజకు ఉంటానని చెప్పి, ప్రతి విత్తనం నుంచి గింజ వరకు నేను చేస్తాను, మీతో తోడుగా ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతాంగానికి ఎందుకు ఆదర్శంగా నిలబడలేకపోతున్నారో చెప్పండి. ఎప్పుడు చూసినా బటన్ నొక్కాను, బటన్ నొక్కాను, బటన్ నొక్కాను అంటే ఈ బటన్ నొక్కడం ద్వారా ఏ కుటుంబానికి మేలు జరిగింది? ఏ రైతుకు మేలు జరిగింది చెప్పమని? అసలు ఎక్కడైనా చూసామా రైతుల్లో కులాలు ఉంటాయండి? రైతుకి కులం అంటగట్టింది మొట్టమొదటిసారి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఓసీ రైతులకి వర్తించదని, అరే అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా మన కాపుసోదరులు కష్టపడి కౌలు రైతులుగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారే, మరి అసలు వాళ్ళని గుర్తించకుండా కౌలు రైతులనే దూరం పెట్టాలి, కౌలు రైతులకి అవకాశమే లేదు ఈ ప్రభుత్వంలో అనే దుర్మార్గమైన చర్య ద్వారా ఎన్ని కుటుంబాలను మీరు దూరం చేశారు? ఎందుకు ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఇంకో విషయం నేను మీ దృష్టి తీసుకొస్తా. ఈ 3,000 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా విచారకరమైన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం పైన నమ్మకం లేదు. సొంత పులివెందల్లో మొన్న సిద్ధవటంలో ఏర్పాటు చేసే సభ, పవన్ కళ్యాణ్ గారు పులివెందల నుంచి 26 మంది రైతులకి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు పవన్ కళ్యాణ్ గారు. ఏం తలెత్తుకు తిరుగుతాడు ఈ ముఖ్యమంత్రి? ఎవరికి కనపడకుండా పర్దాలు కట్టేసుకుని హెలికాప్టర్ ద్వారా పోయి, అంటే దేనికోసం? మీ సొంత నియోజకవర్గంలో 26 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే దాంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరం కూడా ఒక నియోజకవర్గానికి ఒక చక్కటి నాయకుడు ఎదుగుతే ఆ నాయకుడు నమ్ముతాం మనం. ఆ నాయకుడు మన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు భరోసా ఇస్తాడు. పెన్షన్ కానివ్వండి, ఒక ఇల్లు కట్టిస్తాను కానీ, రోడ్ వేస్తాను కానీ, ఒక కాలువ కడతానని కానీ, దాన్ని చూసి మనం నిజంగానే మనం మంచి వ్యక్తిని ఎన్నుకున్నామని అనుకుంటాం. ఆ నియోజకవర్గం నుంచి రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగా నువ్వు ఈ రోజున ముఖ్యమంత్రి అయితే నువ్వే ఆ కుటుంబానికి భరోసా ఇప్పించలేకపోయావు కాబట్టే కదా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? నమ్మకం కోల్పోయి జీవితం పైన మనకి భవిష్యత్తు లేదనే బాధతోటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. అటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా మామూలు కాదు. కాబట్టి ఇదేదో రాజకీయంగా మనం విమర్శించుకోవడం కాదు, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీరు చాలా అద్భుతంగా మొట్టమొదటి ఎలక్షన్ నుంచి మీరు నిలబడ్డారు జనసేన పార్టీ కోసం, కష్టపడ్డారు. చాలా నిజాయితీగా ఇందాక దుర్గేష్ అన్నట్టు పచ్చటి ప్రాంతం, ఇక్కడ ఏ విధంగా ప్రకృతి మనకి ఆశీర్వదించిందో అదేవిధంగా మీ మనసును కూడా మార్చే విధంగా, ప్రతి ఒక్కరు కూడా చూసి ఆదర్శవంతంగా ఉండే విధంగా మీకు భగవంతుడు అవకాశం కల్పించాడు. అంత చక్కగా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ విధంగా మనం దాన్ని ఒక నమ్మకంతో, మీరు దయచేసి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు 10 మందిని ప్రభావితం చేయండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, జనసేన పార్టీ ఏ విధంగా రాబోయే రోజుల్లో మార్పు తీసుకొస్తుందో అటువంటి విషయాలు దయచేసి మీరు గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వివరించండి. చాలా అద్భుతంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు జనసేన పార్టీ అగ్రస్థానంలో ఉంది, నిలబడుతుంది, పోటీ చేసి మీకు మెరుగైన సేవలు అందించే విధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. మన నాయకత్వం, మన విలువలతో కూడిన మన ప్రస్థానం, మనం నిజాయితీగా ప్రజలకి ఏదో విధంగా సేవ చేయాలనే అంకిత భావంతో పనిచేస్తున్న తరుణంలో ప్రజలు కూడా దాన్ని గమనించి మనని ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఎంతో అభిమానంగా మనని ముందు తీసుకెళ్తున్నారు. నిలబడాలి. మనం ధైర్యంగా నిలబడితేనే మనం ఇతరులకి ధైర్యం నింపగలుగుతాం. ఎవడో కేసులు పెడుతున్నాడని దొంగ గంజా కేసులు తీసుకొచ్చి ట్రాఫిక్, మీరు చూశారు ఏ విధంగా 10,000 రూపాయలు బటన్ నొక్కుతున్నాడు ఆటో వాళ్ళకి, వాళ్ళు బయటికి వెళ్ళగానే వాళ్ళ మీద 3,000 రూపాయలు మళ్ళీ పోలీసు వాళ్ళు ఆపేసి వాళ్ళ మీద ఫైన్లు వేస్తున్నారు, వసూలు చేస్తున్నారు డబ్బులు. ఒక 10,000 రూపాయలు ఒక ఆటో ఆయనకో ట్యాక్సీ ఆయనకో ఇస్తుంటే ప్రభుత్వం నుంచి, 20,000 15,000 రూపాయలు మీరు 3-4 నెలల్లోనే వాళ్ళ నుంచి తీసేసుకుంటుంటే ఫైన్ల ద్వారా ఏ విధంగా పాపం వాళ్ళ ఉపాధి కోసం నిలబడగలుగుతారు? నమ్మండి, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానాన్ని మీరు ధైర్యంగా ప్రతి ఒక్కరికి వివరించుకునే విధంగా మీరు ముందు ఆయన అర్థం చేసుకోండి. ఆయన ఈరోజున రాజకీయాల్లో నిలబడింది, ఇన్ని అవమానాలకు గురయ్యి
ఎన్నో కష్టాలు కావాలని సృష్టించినా కూడా జనసేన పార్టీని 9 సంవత్సరాలు ఆయన నిలబడి మోసింది మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల కోసం. ఆయన కోసం కాదు, ఆయన పదవుల కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు. అటువంటి వ్యక్తిని మనం నమ్మాలి. మనం మన బాధ్యతగా ఈ మార్చి 14న గతంలో ఏ విధంగా మనం అద్భుతమైన కార్యక్రమం చేసావు కబాద్ ద్వారా, ఈ మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించబోయే 10వ ఆవిర్భావ దినోత్సవానికి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా హాజరై ఆ కార్యక్రమాన్ని భారతదేశంలోనే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక అద్భుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళబోతోంది, ఎటువంటి మార్పులు మనం రాష్ట్ర రాజకీయాల్లో తీసుకురాబోతున్నాం, అటువంటి అంశాలపైన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. దాన్ని మీరందరూ కూడా పాల్గొనమని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. నేను వేదిక పైన కన్నా అక్కడ వచ్చి మీతో పాటు సరదాగా అక్కడ చెట్టు కింద కూర్చుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నేను ఎదురు చూస్తున్నాను. నేను ఇంకో 2-3 గంటలు ఈ ప్రాంతంలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి. పార్టీ పైన మీకున్న నమ్మకాన్ని ప్రజలకి ఇంకా మనం దగ్గరయ్యే విధంగా ప్రతి సభ్యుడు కూడా రాబోయే రోజుల్లో మీరు కొంతమందిని ప్రభావితం చేసి ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సోదరుడు దుర్గేష్ గారు మరొకసారి మీ ముందు అద్భుతమైన నాయకత్వం, నిజాయితీ గల నాయకత్వం ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఒక్క కార్యక్రమం కూడా మన కోసం కాదు మన ప్రజానికాని కోసం అని నమ్మే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇక్కడ మన పార్టీ తరఫున, మీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నిలబడ్డారంటే మనందరం గర్వపడాలి. మరొక్కసారి మీరు ఆయన్ని దగ్గర తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఘన విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై